हाय गाइस अंदर ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో గైస్ ఈ వీడియోలో నేను ఒక ప్రోడక్ట్ రివ్యూ చేయబోతున్నాను సో ఇది వచ్చేసి హెయిర్ రిలేటెడ్ ప్రోడక్ట్ అండి సో వీడియోని లాస్ట్ దాకా చూడండి అండ్ గైస్ నా ఛానల్లో చాలా నేను స్కిన్ కేర్ మీద హెయిర్ కేర్ మీద ప్రోడక్ట్ రివ్యూస్ ఫ్యాషన్ మీద వీడియోస్ చేస్తాను మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు వీడియోస్ ఇంట్రెస్టెడ్గా అనిపిస్తే మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి నేను రివ్యూ చేయబోయే ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి ఇది లాక్యూది లాక్యూ బ్యూటీది హెయిర్ క్యాప్సూల్స్ సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ అంటారు వీటిని మీరు చాలా వరకు చూసే ఉంటారు ఇది ప్రతి బ్యూటీ స్టోర్లో ఉంటుంది సో యాక్చువల్లీ చాలామందికి తెలియదు దీన్ని ఎలా యూస్ చేస్తారో సో ఈ వీడియోలో నేను ఎలా యూస్ చేయాలి ఎలా పనికి వస్తాయి వీటి వల్ల ఏంటి లాభాలు అనేవి ఈ వీడియోలో మొత్తం చెప్తానండి సో ప్లీజ్ వీడియోని లాస్ట్ దాకా చూడండి సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో రివ్యూ చేయబోయే ప్రోడక్ట్ ఏంటంటే లాక్యూ బ్యూటీ అండి ఇది సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ ఈ క్యాప్సూల్స్ అనేవి చాలా కంపెనీస్లో వస్తాయి కానీ ప్రతిదీ సేమ్ ఉంటుందండి వేరే మీకు వేరే ఏం కొత్తగా కనిపించదు ఇలాంటి క్యాప్సూల్స్లో అన్ని కంపెనీ ప్రోడక్ట్స్ ఇలానే ఉంటాయి సో మీరు ఏది తీసుకున్నా మీకు పెద్దగా తేడా ఏం ఉండదు సో ఇందులో ఏంటంటే ఈ ఒక్క క్యాప్సూల్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇందులో 1.6 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ అనేది ఉంటుందండి ఎసెన్స్ అనేది ఉంటుంది సో ఈ క్యాప్సూల్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇందులో మీకు 1.6 గ్రామ్స్ ఆఫ్ ఎసెన్స్ అనేది ఉంటుంది సో మీరు వన్ టైం యూస్ చేస్తే మీకు ప్రోడక్ట్ లోపల వచ్చేసి 1.6 గ్రామ్ ఉంటుంది అండ్ ఇందులో మీకు 60 క్యాప్సూల్స్ అనేవి ఉంటాయండి సో మీరు ఇది తీసుకుంటే మీకు 60 క్యాప్సూల్స్ ఉంటాయి మీరు ఒక 2-3 మంత్స్ దాకా బాగా యూస్ చేసుకోవచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి కూడా ఒక 200-300 అనేది ఉంటుందండి ఈ ప్రోడక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకవేళ మీకు అవసరం అనుకుంటే మీరు క్లిక్ చేసి తెప్పించుకోవచ్చు ప్రోడక్ట్ యొక్క మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వైటమిన్ ఇ అండ్ అలోవెరా జెల్ సో ఈ రెండు ఏం చేస్తాయంటే మన హెయిర్ని షైనీగా ఉంచడానికి స్మూత్గా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తాయి మనం డే టు డే లైఫ్లో వైటమిన్ ఇ అనేది వాడుతూ ఉంటాము సో అది కూడా మన హెయిర్కి చాలా ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ అలోవెరా జెల్ అనేది మన హెయిర్ని చాలా స్మూత్ ఉంచడానికి ఏదైనా రఫ్గా ఉంది మీ హెయిర్ అంటే స్మూత్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి రెండు కలిపిన ప్రోడక్ట్స్ వచ్చేసి ఈ ఎసెన్స్లో వాడారండి అలోవెరా జెల్ అండ్ వైటమిన్ ఇ అనేది ఇందులో వాడారు సో దట్ మన హెయిర్ అనేది షైనీ అండ్ స్మూత్గా ఉంటుంది అని ఈ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఒకసారి చూసి తీసుకోండి ఇది మీకు ఒక 2-3 ఇయర్స్ చాలా బాగా మీ దగ్గర ఉండిపోతుంది ఏం పాడవ్వకుండా 2-3 ఇయర్స్ దాకా ఉండిపోతుంది మీకు దీని కిందే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఉంటుంది సో ఒకసారి చూడండి ఈ ప్రోడక్ట్ని ఎలా వాడాలంటే ఈ ప్రోడక్ట్ని చాలామంది ఆయిల్లో కలిపేస్తారండి సో అలా వాడాల్సిన అవసరం లేదు నేను ఎలా వాడతానంటే మీరు షాంపూ చేస్తారు కదా మీరు మగ్గులో షాంపూ వేసేసి మీరు వాటర్తో కలిపినప్పుడు అందులో ఈ ఒక క్యాప్సూల్ని పోక్ చేసి దీనిలో ఉన్న ఆయిల్ అంతా ఎసెన్స్ అంతా మీరు అందులో వేసి ఆ షాంపూతో పాటు బాగా మిక్స్ చేసేయండి అప్పుడు మీకు ఏమవుతుందంటే మీ హెయిర్ ఆ షాంపూలోనే కలిసిపోయి మీ హెయిర్కు ఒక స్మూత్ అండ్ షైనీ టెక్స్చర్ అనేది తీసుకొస్తుంది మీ హెయిర్లో ఆరల్స్ మీరు అలా వాడాలని అనుకోవట్లేదంటే మీరేం చేయవచ్చు అంటే మీరు షాంపూ చేసిన తర్వాత మీరు సీరం అనేది అప్లై చేస్తారు చాలామంది లెవాన్ మ్యాట్రిక్స్ అవన్నీ అప్లై చేస్తారు సో అలా తీసుకోవాలని లేకపోతే దీంట్లో నుంచి మీరు తీసుకొని మీ హెయిర్కి అప్లై చేసుకోవచ్చు మీ స్ప్లిట్ ఎండ్స్ మీద మీ మొత్తం హెయిర్ లెంత్ మీద అప్లై చేసుకోవచ్చు అసలు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇది వాడుతున్నంతసేపు మీకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగదు ఎందుకంటే ఇది ఈజీగా షాంపూలో మిక్స్ అయిపోతుంది మీరు షాంపూలో మిక్స్ చేసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి లేకపోతే మీరు సీరం లాగా వాడాలనుకుంటే అలా కూడా వాడుకోవచ్చు సో గైస్ ఈ క్యాప్సూల్స్ వచ్చేసి వేరే వేరే కలర్స్లో వేరే కంపెనీస్లో అలానే చాలా వస్తాయి ఇందులో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్నీ ఒకటేలాగా పనిచేస్తాయి చాలామంది ఆయిల్లో యూస్ చేస్తారు అలవాటైపోయిన వాళ్ళని ఏం చేయలేం కానీ ఒకవేళ మీరు కొత్తగా ట్రై చేస్తుంటే షాంపూలో వేసుకొని చూడండి మీకు ది బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తుంది ప్రోడక్ట్ వాడుతున్న కొద్ది రోజుల దాకా మీకు ఎటువంటి తేడా అనేది కనిపించదు మీ హెయిర్లో
సో వాడుతున్న కొద్దీ మీకు రిజల్ట్స్ రావడం స్టార్ట్ అవుతాయి. మినిమం మీరు ట్రై చేయండి, కంటిన్యూయేషన్ అనేది ఉంచండి. ప్రతిసారి స్నానం చేస్తున్నప్పుడు, తల స్నానం చేస్తున్నప్పుడు ఈ క్యాప్సూల్ని కలుపుకోవడానికి ట్రై చేయండి. అలా కంటిన్యూయేషన్గా చేస్తే మీ హెయిర్కి అలవాటు అయిపోయి అదే ఒక షైన్ లాగా వస్తుంది. మీకు ఫస్ట్ యూస్లో కూడా కొంత గొప్ప మీకు షైన్ అనేది కనిపిస్తుంది మీ హెయిర్లో, మీరు ఫస్ట్ నోటీస్ చేస్తారు అది. లేకపోతే మీరు ఇది డైరెక్ట్గా అప్లై చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ప్రొడక్ట్ ప్యాకేజింగ్ నేను తీసుకుంది లాక్యూ బ్యూటీది ఇలా ఉంటుందండి. ఇది ఒక యెల్లో కలర్ బాక్స్లో వస్తుంది. ఇది మీ హెయిర్కి చాలా బాగా హైడ్రేట్ చేస్తుంది, మీకు చాలా బాగా స్మూత్ అండ్ షైనీ టెక్స్చర్ అనేది ఇస్తుంది మీ హెయిర్కి. సో ఒకసారి ట్రై చేయండి, మీకు ఒకవేళ మీరు ఇందులో ఇంట్రెస్టెడ్ కనుక ఉంటే ట్రై చేయండి. రిజల్ట్స్ అంత తొందరగా వచ్చేవు, బట్ మీరు యూస్ చేస్తున్న కొద్ది మీకు 1 మంత్ దాకా బాగా రిజల్ట్స్ చూపించడం స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ యూజర్స్లో మీకు పెద్దగా ఏం అనిపించినట్టు ఉండదు, కానీ అలా మీరు చేస్తున్న కొద్ది మీకు రిజల్ట్స్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. నా చిన్న రివ్యూ ఈ ప్రోడక్ట్ మీద. సో చాలామందికి ఇలాంటి క్యాప్సూల్స్ చూసే ఉంటారు, నా దగ్గర కూడా ఉంది. నేను కూడా ఈ ప్రోడక్ట్ని అప్పుడప్పుడు వాడతాను, ఆన్ డైలీ బేసిస్ నేను వాడను ఈ ప్రోడక్ట్ని. నాకు గుర్తుకొచ్చినప్పుడల్లా నేను షాంపూలు యాడ్ చేసుకొని చేసుకుంటూ ఉంటాను. సో నేను ఇది ఒక 6 మంత్స్ నుంచి అడపదడప వాడుతున్నాను, అలా కంటిన్యూయేషన్గా నేను ఏం వాడట్లేదు. మీకు ఒకవేళ రియల్గా షైన్, మీ హెయిర్ చాలా షైన్ చేయాలి, స్మూత్గా ఉండాలంటే మీరు ఈ క్యాప్సూల్స్ని ట్రై చేయండి. మీకు కంటిన్యూగా ట్రై చేయండి, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా కంటిన్యూగా ట్రై చేయండి, మీకు చాలా బాగా రిజల్ట్స్ వస్తాయి. సో ఇది ఒక షార్ట్ అండ్ సింపుల్ రివ్యూ. ఈ ప్రోడక్ట్ తెలియన వాళ్ళకి ఒక రివ్యూ చెప్పాలని అనుకున్నాను. సో మీకు కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీకు ఒకవేళ కొనాలనుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేయండి. నా ఛానల్లో చాలా హెయిర్ కేర్ రిలేటెడ్ వీడియోస్ చేశాను, హెయిర్ ఆయిల్ మీద అన్నిటి మీద. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. అండ్ మీరు నా ఛానల్ని కూడా విజిట్ చేయవచ్చు, అక్కడ అన్నిటికీ సపరేట్ ప్లేలిస్ట్ ఉంటాయి. సో మీరు ఏదైనా క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఏంటంటే నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఆ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీరు ఆ వీడియోని క్లిక్ చేసి చూసుకోవచ్చు. సో ఇది ఒక నోటిఫికేషన్ బెల్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లవ్ యూ ఆల్.